హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజిటేబుల్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ వెజిటేబుల్స్ని అయితే తీసుకున్నాను. వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు పెద్ద పెద్ద ముక్కలు అయితే తినరు కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ తీసుకొని దానిలో నెయ్యి అయితే వేసుకున్నాను. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. దీనిలోనే ఒక పచ్చిమిర్చి బంగాళాదుంప ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ఈ అన్నిటిని వెజిటేబుల్స్ ముక్కలన్నింటిని కూడా దీనిలో వేసుకోవాలి. బీన్సు, టమాటా, క్యారెట్, పచ్చి బఠానీ వీటన్నిటిని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వీటిని కూడా బాగా కలుపుకుందాం. దీనిలోనే ఒక స్పూను కారము, అర స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ ఉడకటం కోసం నేనైతే కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఎంతైతే వాటర్ పడతాయో అంతే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. ఈ రైస్ని కూడా దానిలో వేసి అన్నిటిని మిక్స్ చేసుకున్నాం. దానిలోనే వాటర్ కూడా పోసుకున్నానండి. దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వీటన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకొంచెం వాటర్ ఉందండి, తర్వాత చెక్ చేసుకుందాం. ఇదైతే ఉడికిపోయింది. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకుందాం. టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.